బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని రేషన్ కార్డులు గాని ఇవ్వలేదని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో నిర్వహించిన బంజారా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ కౌలు రైతులను, భూమి లేని రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకుంటామని, భూమి లేని రైతులకు నెలకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ను 4,000 పెంచుతామని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారికి 100 గజాల స్థలము, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ని బలపరచాలని కోరారు. ఈ 10 ఏళ్ల పాటు ఈ ముదనష్టము బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము ప్రభుత్వంగా ఏర్పాటు కాగానే పేదలందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. చాలా మంది అడవులకి, వృద్ధులకి, హ్యాండిక్యాప్ కి, ఒంటరి మహిళలకి అందరికీ పెన్షన్ రావడం లేదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నా చెప్పి మనం చేస్తున్నాము. సంవత్సరం 17,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. కౌలు రైతులకు కూడా మేము ఇవ్వబోతున్నాము. ఇప్పుడు కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేరు. అదేవిధంగా ఈ కేసీఆర్ ద్వారా భూమి లేని రైతు కూలీలకు ఏమీ పట్టించుకుంటలేడు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి లేని రైతు కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. 24 గంటలు 324 ప్రజా జీవితంలో మీ సేవ కేంద్రం చేసిన ప్రాంత ప్రజల జీవితాల్లో మీ జీవితాలు బాగుపడాలి, మీ జీవితాలు మెరుగుపడాలని చెప్పి మేము అంకిత భావంతో పనిచేస్తున్నట్టుగా మీ అందరికి తెలుసు.